మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను ఆన్లైన్ లో వర్క్ ఫ్రం హోమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కరోనా మోసం చేశారు. ఇంటి వద్ద ఉండి పని చేసుకోవచ్చంటూ నమ్మించి లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 లక్షల రూపాయలను వారిని నమ్మిన మహిళ లహరి నేరగాళ్లకు అకౌంట్ ద్వారా పెట్టుబడిగా పెట్టింది. మొదట ఆ సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ ఐడి ఇచ్చి విఐపి గ్రూప్ పేరుతో ఆ మహిళను నమ్మించారు. దీంతో మోసపోయిన ఆ మహిళ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మొదట టాస్కులు ఇచ్చి లక్షల్లో డబ్బులు గుంజారని పోలీసులకు తెలిపింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను ఆన్లైన్ లో వర్క్ ఫ్రం హోమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కరోనా మోసం చేశారు. ఇంటి వద్ద ఉండి పని చేసుకోవచ్చంటూ నమ్మించి లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 లక్షల రూపాయలను వారిని నమ్మిన మహిళ లహరి నేరగాళ్లకు అకౌంట్ ద్వారా పెట్టుబడిగా పెట్టింది. మొదట ఆ సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ ఐడి ఇచ్చి విఐపి గ్రూప్ పేరుతో ఆ మహిళను నమ్మించారు. దీంతో మోసపోయిన ఆ మహిళ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మొదట టాస్కులు ఇచ్చి లక్షల్లో డబ్బులు గుంజారని పోలీసులకు తెలిపింది. నా పేరు లహరి, నేను హౌస్ వైఫ్ని. నాకు రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీకు ఈ రేటింగ్స్, గూగుల్ స్టార్ రేటింగ్స్ ఇస్తే అమౌంట్, బోనస్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని అన్నారు. నేను నమ్మలేదు, బట్ ఆమె ఇంకా ఫోన్లో వాట్సాప్ చేస్తూనే ఉంది, బోనస్ ఇస్తాము, జస్ట్ క్రెడిట్ రేటింగ్స్ ఇవ్వండి, దానికి బోనస్ వస్తుంది కదా. సరే అని జస్ట్ ట్రై చేసిన రేటింగ్ ఇవ్వడానికి. ఇస్తే నాకు కోడ్ జనరేట్ చేసి టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఈ కోడ్ సమ్ ఒక ఐడి ఇచ్చి ఆ ఐడికి కోడ్ పంపించండి, మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి అని చెప్పింది. టెలిగ్రామ్ ఐడి డౌన్లోడ్ చేసి తనకి ఆ బోనస్ కోడ్ ఇస్తే నాకు నా అకౌంట్ డీటెయిల్స్ అడిగింది. ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ ఇస్తే నాకు అమౌంట్ క్రెడిట్ చేసింది 300. అట్లా టాస్క్ వైజ్ నన్ను గ్రూప్లో యాడ్ చేసి టాస్క్ వైజ్ నాకు టాస్క్ పర్ఫామ్ చేయమని చెప్పి ఫస్ట్ చిన్న అమౌంట్స్లో 2000, 5000 అట్లా అమౌంట్ డిపాజిట్ చేయించుకొని తర్వాత అది ఆ అమౌంట్ రిటర్న్ కోసం ఇంకా బల్క్ అమౌంట్లో అడగడము. అట్లా మొత్తం నాది 5 లాక్స్ 6 లాక్స్ వరకు అమౌంట్ పోయింది. మొత్తం ఈ మొత్తం నా అమౌంట్ పోయింది 5,72,000. ఇది అయ్యింది మొత్తం 2-3 డేస్లోనే. వాళ్ళు చిన్న చిన్న టాస్క్లు అని చెప్పి, రివ్యూ రేటింగ్స్ అని చెప్పి, చిన్నవే కదా అని చెప్పి నా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని బాగా ఫోర్స్ చేసి నా అమౌంట్ మొత్తం లాక్స్లలో డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ క్రైమ్కి అప్రోచ్ అయ్యాను. నా అలాగే ఇంకొవరు మోసపోవద్దని